హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియసకి. ఈరోజు మన ఛానల్లో ఫోర్ట్ వరంగల్కి వెళ్దామండి. దీన్నే కిలా వరంగల్ అని కూడా అంటారు. కిలా వరంగల్ వరంగల్ రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్స్, హనంకొండ బస్ స్టాప్ నుండి 12 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈజీగా ఆటోలో వెళ్ళొచ్చు. ఆటోలు అవైలబుల్గా ఉంటాయి ఏ టైంలో అయినా. ఈ కిలా వరంగల్ కాకతీయుల కాలం నాటిదండి. గణపతి దేవుడు నిర్మించాడు. ఇది స్టార్ట్ చేశాక కట్టడం కంప్లీట్ అవ్వకముందే ఆయన చనిపోయాడు. తర్వాత ఆయన కుమార్తె రుద్రమాదేవి కంప్లీట్ చేసిందండి ఈ కోట నిర్మాణాన్ని. తర్వాత ఆవిడ మనవడు ప్రతాపరుద్రుడు పరిపాలించాడు కాకతీయ సామ్రాజ్యాన్ని. ఇది మనం ఇప్పుడు చూస్తుంది మట్టి కోట అండి. వీళ్ళ ప్లేస్లోకి ఎంటర్ కాకుండా ఉండడానికి, శత్రురాజులు రాకుండా ఉండడానికి 7 కోటలు నిర్మాణం చేసుకున్నారు వాళ్ళు. మట్టి కోట, రాతి కోట, నీటి కోట, పుట్టకోట, కత్తి కోట, కంపకోట, కంచుకోట, ఇలా 7 కోటలు నిర్మించుకున్నారండి. ఇప్పుడు మనం చూస్తుంది మట్టి కోట. చూస్తున్నారు కదా, ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు అంటే ఈ దీంట్లో నుండి చూసి పైనుండి దాడి చేయడానికి అలా నిర్మాణం చేసుకున్నారు. బాహుబలి మూవీలో చూసాం కదా, సేమ్ అలాగే అన్నమాట. సీక్రెట్ రూమ్స్ ఇవన్నీ లోపల. ఇది 20 అడుగుల ఎత్తు ఉందండి మట్టి కోట. చూసారుగా ఎంత పెద్ద పెద్ద బ్రిక్స్ రాళ్ళు చాలా బాగా కట్టారు. ఇంకా అది అలాగే ఉంది ఆ కోట. మట్టి కోట దాటి వచ్చాక ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది సెకండ్ రాతి కోట అండి. ఇదంతా ఆయుధాలు అవి దాచుకునే ప్లేస్ అంతా బాగా చాలా బాగా కట్టారు. ఇప్పుడు మనకు మిగిలి ఉన్నాయి రాతి, మట్టి, నీటి కోట. ఈ 3 కోటలు మాత్రమే ఉన్నాయండి, అంటే కంప్లీట్గా లేవు, కొంచెం శిథిలావస్థలో ఉన్నాయి. నీటి కోట అక్కడక్కడ బ్రేక్ అయ్యి ఒక్కొక్క దగ్గర వాటర్ కనిపిస్తూ ఉంటాయి. రాతి కోట తర్వాత నీటి కోట ఉంటుంది, కింది నుండి వాటర్ ఫ్లో అవుతూ ఉండే అంట. రాతి కోట దాటి ముందుకు వెళ్ళాక ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది కుష్మహల్ అండి. ఇది సైడ్ వ్యూ కుష్మహల్కి. చాలా ఎత్తైన కట్టడం అండి ఇది కుష్మహల్. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, మనము ఎంత ఎండాకాలంలో వెళ్ళినా కానీ ఇక్కడికి చల్లగా ఉంటుంది, గాలి చల్లగా వస్తుంది కుష్మహల్ దగ్గర. ఇది శాసనము. ఈ శిల్పాలన్నీ చెల్లా చెదురుగా పడి ఉండేయండి. 2000 నుండి 2005 మధ్యలో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఇవన్నీ దొరికినవి అలా కొంచెం అరేంజ్ చేసి పెట్టారు. ఢిల్లీ సుల్తాన్ల దాడిలో ఇవన్నీ చాలా వరకు లాస్ అయ్యాయి ఈ శిల్పాలు. ఇక్కడ పైన చూస్తున్నారు కదా రూఫ్లో, ఇంతకుముందు ఇది ఓపెన్ ఉంటుండే, దానివల్లే చల్ల గాలి వచ్చి కూల్గా ఉంటుండే అండి. బట్ దానిపైన అందరూ పడిపోతున్నారని 2003లో గవర్నమెంట్ పైన అలా కట్టించింది, రూఫ్ క్లోజ్ చేసింది మొత్తం పైన. ఇది బ్యాక్ సైడ్ అండి కుష్మహల్కి. ఇప్పుడు పైకి ఎక్కుదాం మనము కుష్మహల్ పైకి. చాలా ఎత్తుగా ఉన్నాయి మెట్లు. చూడండి దూరంగా కనిపిస్తుంది ఇప్పుడు వచ్చిన రాతి కోట. ఇంతకుముందు వరంగల్ని ఏకశిలా నగరం కూడా అనేవాళ్ళండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా కొండ, అది ఏకశిల, సింగిల్ స్టోన్. ఆ కొండతోనే ఈ ఊరికి ఏకశిలా నగరం అనే పేరు కూడా వచ్చింది. ఇప్పుడు అది పార్క్ ఏరియాలో ఉందండి, అక్కడికి కూడా వెళ్దాము. ఇది సైడ్ వ్యూ చూడండి కుష్మహల్ది. కుష్మహల్ పక్కనే అక్క చెల్లెల బావి ఉంది. ఈ బావికి కూడా ఒక స్పెషాలిటీ ఉందండి, 2 బావులు ఉంటాయి, జస్ట్ ఒక గోడే అడ్డుంటుంది, అక్క బావి చెల్లె బావి. అక్క బావిలో
365 డేస్ ఎప్పుడైనా కానీ నిండుగా ఇలా వాటర్ ఉంటాయంట. బట్ చెల్లి బావి ఒక పక్కనే ఉంటుంది, ఒక గోడ అడ్డు ఉంటుంది. ఆ బావిలో మాత్రం నీళ్ళు అస్సలే ఉండవంట అండి. ఏ సీజన్లో అయినా కానీ అందులో చెల్లి బావిలో నీళ్ళు ఉండవంట, అదే స్పెషాలిటీ. ఇప్పుడు మనం చూస్తుంది పార్క్ అండి. కుష్మహల్కి ఎంట్రీ టికెట్ లేదు, బట్ ఇక్కడ మాత్రం ఉంది. 15 రూపీస్ అండి ఎంట్రీ టికెట్. చెల్లా చెదురుగా ఉన్న శిల్పాలన్నీ ఒక్క దగ్గర అరేంజ్ చేశారు. ఇది కాకతీయ శిలాతోరణం మీరు చూస్తుంది. ఇప్పుడు 2000 నుండి 2005 మధ్యలో గవర్నమెంట్ దేశంలోని అన్ని ప్లేసెస్ నుండి ఇంజనీర్లను శిల్పులను పిలిచి ఈ చెల్లా చెదురుగా ఉన్న శిల్పాలను అన్నిటినీ ఒక దగ్గర అరేంజ్ చేయించారు. అదే ఈ పార్క్ అండి. ఎన్నో దండయాత్రల తర్వాత మిగిలి ఉన్న శిల్ప సంపద అండి ఇది. నేను మొత్తం చరిత్ర అంతా చెప్పట్లేదు, వీడియో లెంతీగా అవుతుందని జస్ట్ అలా షార్ట్గా చూపించుకుంటూ వెళ్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం ఈ చరిత్ర అంతా తెలుసుకోవాలి, కాకతీయుల గురించి, కోటల గురించి అంతా అని. ఇక్కడ గైడ్ కూడా ఉన్నారండి, మీరు వచ్చినప్పుడు గైడ్ని పెట్టుకోవచ్చు. వాళ్ళు డీటెయిల్గా హిస్టరీ అంతా చెప్తారు. ఇక్కడ ఇంకా స్వయంభు శివాలయం, రామాలయం కూడా ఉన్నాయండి. చాలా పవర్ఫుల్ దేవుడు అంటారు ఇక్కడ స్వయంభు శివాలయం. కాకతీయులు శివారాధకులండి. కానీ గుడిలో వీడియో తీయొద్దన్నారు, సో నేను గుడిలో వీడియో ఏం తీయలేదు, జస్ట్ బయట పార్క్లో మాత్రమే తీశాను. కాకతీయులు ఎక్కువగా వ్యవసాయం, శిల్పకళ మీద ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళంట. చాలా అందమైన శిల్పాలు చెక్కించారండి. ఇందులో ఎక్కువ శివలింగాలు, ఆలయాలు అలా ఉన్నాయి. వీళ్ళ శిల్పకళకి జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూపించే పిక్లో ఇక్కడ కనిపిస్తుంది ముగ్గురు మనుషులు, కాళ్ళు మాత్రం నాలుగే ఉన్నాయి చూడండి. ముగ్గురు మనుషులకి ఆరు కాళ్ళు కదా ఉండాల్సింది, కానీ నాలుగే ఉన్నాయి. ఏ ఒక్క మనిషికి మళ్ళీ రెండు రెండు కాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి, ఎంత గొప్ప శిల్పము. ఇది సింహాసనంలా ఉంది, చాలా వరకు డ్యామేజ్ అయ్యాయండి. బట్ ఉన్నవైనా ఇలా కొంచెం జాగ్రత్తగా పెడితే బెటర్, మన నెక్స్ట్ జనరేషన్స్ చూడడానికి ఉంటుంది. వరంగల్ రైల్వే స్టేషన్ నుండి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుందండి పోర్ట్ వరంగల్, ఈజీగా రావచ్చు. ఇక్కడ చూస్తుంది కాకతీయ శిలాతోరణము. ఇప్పటికీ కొన్ని గవర్నమెంట్ ప్లేసెస్లో కూడా ఈ కాకతీయ శిలాతోరణము సింబలే ఉంటుందండి. ఇవి నాలుగు ఉంటాయి, నాలుగు వైపులా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం చూశారు కదా, నాలుగు దిక్కులా నాలుగు ఉన్నాయి. చూశాక మళ్ళీ ముందు చిల్డ్రన్స్ పార్క్ ఉందండి. ఈ పార్క్లో నుండే మనకి, మనం ఇంతకుముందు చూసాం కదా ఏకశిలాకొండ, ఆ కొండ ఈ పార్క్లో నుండే ఉంది. ఏకశిలాకొండ, ఇంకా గుండు చెరువు ఉన్నాయి. కొండ మొత్తం సింగిల్ స్టోన్ అండి, అందుకే ఏకశిలా అంటారు. అలాగే ఇంతకుముందు వరంగల్ని ఏకశిలా నగరం అనే పేరు కూడా ఉండేది. ఈ పార్క్లో పిల్లలకి కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయి. ఇది గుండు చెరువు అండి, దీన్ని ఆనుకొనే ఏకశిలా కొండ ఉంది. ఇదంతా పార్క్ వ్యూ. చెరువు మధ్యలో రుద్రమాదేవి స్టాచ్యూ పెట్టారు, రాణి రుద్రమాదేవి. ఇప్పుడు కొండ ఎక్కి చూద్దామండి ఏకశిల పైకి. ఇంతకుముందు ఈ మెట్లు కూడా ఉండేవి కాదు, ఇది తర్వాత కట్టారు మెట్లు. చిన్న చిన్నగానే ఉన్నాయండి మెట్లు, ఈజీగానే కొండ ఎక్కొచ్చు, పెద్ద కష్టమేం కావట్లేదు, ఈజీగా ఎక్కొచ్చు.
కొండ పైన కూడా ఆలయం కట్టారు బట్ విగ్రహ ప్రతిష్టాపన చేయలేదు ఎందుకో తెలియదు దేవుడి విగ్రహం ఏం లేదండి ఇది ఇంకా పైకి ఎక్కడండి కొండ పైకి ఎక్కాక ఆ పక్కనే చిన్న రూమ్ లా కనిపిస్తుంది చూశారు కదా ఇది అప్పట్లో అంటే వాళ్ళ ఆయుధాలు అవి దాచుకోవడానికి కట్టుకున్న రూమ్ ఎవరైనా దాడికి వచ్చినప్పుడు కొండపై నుండి చూసి దాడి చేసేవాళ్ళేమో కొండపై నుండి అంతా ఒకసారి వ్యూ చూద్దామండి ఇది పక్కనే గుండు చెరువు అలాగే మనం వచ్చిన రాతికోట మట్టికోట కూడా కనిపిస్తున్నాయి దూరంగా కొండపై నుండి అక్కడక్కడ కనిపిస్తున్నాయండి అవశేషాలన్నీ కోట యొక్క అవశేషాలు ఇది పైకి ఇంకా కొండపైన ఇంకా పైకి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి దీనికి ఇంతకు ముందు చూసిన రూమ్ ఆయుధాలు పెట్టుకునే రూమ్ ఇది పక్కనే గుండు చెరువు చెరువులో బోటింగ్ కూడా ఉందండి ఇష్టం ఉంటే బోటింగ్ కూడా చేయొచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు బోట్ కనిపిస్తుంది చూసారా దూరంగా ఇంకా కొండపైన ఒక ఆలయం కూడా కట్టారన్నాను కదా అది కానీ విగ్రహ ప్రతిష్టాపన చేయలేదు ఎందుకు చూసారుగా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్